యాక్చువల్గా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ మీ రాజశేఖర్ గారు ఒక సుదీర్ఘమైన లెక్చర్ ఇచ్చారు కాబట్టి నేను దానికి చెప్పాలని అవసరం ఉంది. ఇందాక చాలా దారుణంగా బీజేపీ కన్నా లక్ష్మీనారాయణ గారు రామకృష్ణ గారు దుర్మార్గులు అది ఇది మాడుతున్నారు ఆయన. బీజేపీ అందరు కాదు, చాలా తప్పది మాట్లాడు. చంద్రబాబు రాసుకోండి, శ్రీనివాసరావు మీరు కూడా కాదు కాదు. అరే అరే వినండి, మీరు ఇగో మీరు 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 డిబేట్కి వస్తే మాట్లాడే ధైర్యం ఉంటే మాట్లాడండి, లేకపోతే వారిని ఆర్గ్యుమెంట్ చేయడానికి జనాలు చూసి నవ్వుతున్నారు మిమ్మల్ని. ఇక్కడ మీరు ఎందుకంటే ఆర్గండి చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు, చంద్రబాబు గురించి మాట్లాడతారు వాళ్ళ పార్టీ వాళ్ళని పిలవండి, వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ సిపిఐ కాంగ్రెస్ మమ్మల్ని పిలిచి ఆయన గురించి మాకు సోచి చెప్తారు ఏంది? ఆయన ఒక పెద్ద దొంగ అయితే మీరు ఒక దారి తోడు దొంగలకు తయారయ్యారు వాళ్ళ రాష్ట్రంలో. చంద్రబాబు పాయింట్లు రాసుకోండి, అప్పుడు నాకు చెప్పడం సమాధానం. బీజేపీలో ఉన్నారు దోపిడీలకి నాంది పలికింది కాదు. చంద్రబాబు అజెండా ఈ రోజు బీజేపీలో అమలు పరుస్తుంది. నేను అదే చెప్తుంది, మీ దాంట్లో ఉన్న బొత్స సత్యనారాయణ గారా, బీజేపీ ధర్మాన ప్రసాదరావు గారా, ఎవరు దోపిడీదారులు, ఎవరు దోపిడీదారులు? జగన్మోహన్ రెడ్డి ఉరి శిక్ష ఇవ్వమని బ్యాచ్ అంతా మీ దగ్గర మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడే నైజం మాది కాదు, విషయానికి మాది కాదు నైజం. మీరు కన్నా లక్ష్మీనారాయణ గారు అన్నది ముందు మీరు విత్డ్రా చేసుకోవాలి. ఫస్ట్ వర్డ్ మీరు విత్డ్రా చేసుకోవాలి. నేను ఎప్పుడు అసభ్యంగా మాట్లాడుతున్నాను చెప్పండి. ఆయన నేను అదే చెప్తుంది మీరు చేతనైతే పేపర్ స్టేట్మెంట్ డిబేట్ లో నా ఎదురుగా మాట్లాడే అర్హత మీకు లేదు. మాట్లాడద్దు ఆన్సర్ ఇస్తాను. చెప్పండి, నేను ఇస్తాను. ధైర్యం ఉందా? ముందు మీరు మాట్లాడడానికి అలౌ చేయాలి. రైట్ ఓకే, ఆయన సోచి చెప్తానికి ఇక్కడ వినడానికి రాలేదు. విషయం చెప్తానండి సార్, శ్రీనివాసరావు ముందు మా మాట వినండి. అసలు నేను స్టార్ట్ చేయాలి. ఎలా చేస్తారంటే మీరు చంద్రబాబు గురించి మాట్లాడదు. మేము చంద్రబాబు గురించి మాట్లాడమని మిమ్మల్ని ఎవరన్నా అడిగారు? మాట్లాడి మాట్లాడిస్తే ఎందుకు మీరు ఇక్కడ శ్రీనివాసరావు ఎన్ని ఆయన నారాయణ గారిని రామకృష్ణ గారిని తిట్టారు. అవును అవును, వాళ్ళు ఉత్తర్వులు రాశారు కదా, పేదలకు సాయం చేయొద్దని రాశారు కదా, పేదలకు సాయం చేస్తుంటే ఎన్నికల ప్రచారం అని రాశారు కదా, దానికి పేరు నాని గారు తిట్టాడు. ఏమని ఏ ఇంత నారాజకం, పేదలకు కూడా సాయం చేయాలి. మోడీ గారు మోడీ గారు చెప్పాడు. అందుకే అందుకే నేను అదే శ్రీనివాసరావు చెప్పండి. శ్రీనివాసరావు చెప్పండి, దయచేసి చెప్పండి. శ్రీనివాసరావు శ్రీనివాసరావు మీరు నన్ను మాట్లాడిస్తే మీరు మాట్లాడొద్దంటే సైలెంట్ కూర్చుంటా. పాయింట్లు అడుగుతా నేను చెప్పనండి, నేనేమి అరవట్లా. మా సింపుల్ గా నేను నాలుగు పాయింట్లు అడుగుతా నేను చెప్పనండి. నేనేమంటున్నానంటే ఆయన ఆయన మాట్లాడదని చెప్పండి. నేను అడిగేది ఏంటంటే, ఈ ఈ రోజున ఒక ప్రతిపక్ష లీడర్లు ఎవరైనా సరే, బీజేపీ అవ్వచ్చు, సిపిఐ అవ్వచ్చు, సిపిఎం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ఒక లెటర్ రాసే అవకాశం ఉంది. లెటర్ రాసినప్పుడు దానికి తగ్గ సమాధానం ప్రభుత్వం ఇస్తుంది. నెంబర్ వన్. నేనేమంటున్నానంటే ఆయన నోటీసులో రాజశేఖర్ గారు మీరు మార్చి 17వ తారీఖు ఏం చెప్పారండి, ఎలక్షన్ కమిషన్ కరోనా ఉంది, ఎలక్షన్ పోల్ చేస్తే దానికి బీజేపీని అన్ని పార్టీలని ఇష్టం వచ్చినట్టు ఇదే డిబేట్ లో తిట్టారు మీరు. ఇవాళ ఏమైంది 300 మంది కరోనా వచ్చింది, దానికి సమాధానం చెప్పండి. నెంబర్ టూ, మోడీ గారు మీరు 26వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి, అందరూ 29వ తారీఖు ఇళ్ళకి రేషన్ సీట్ తీసుకెళ్ళొచ్చాను మా వాలంటీర్లు అన్నారు. మీరు అరే వినండి సార్, అరే మీరు రాసుకోండి నేను చెప్పిన దానికి. మోడీ గారు ఎందుకు చెప్తారండి, మీరు కదా ఇక్కడ వదిలేసింది. మీరు 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 ఈ రోజు నేను చెప్పి 2 పాయింట్ రాసుకోండి. 26వ తారీఖున డోర్ డెలివరీ ఇస్తా ఉన్నారు, 29వ తారీఖున మొదలుపెట్టి మీరు డోర్ డెలివరీ ఎందుకు ఇవ్వలేదండి? ఇవాళ మీరు 1000 రూపాయల దగ్గరకు వచ్చేటప్పటికి ఒక కూరగాయలు వంక పెట్టుకొని మీ ఎమ్మెల్యేలు మీ పార్టీ కార్యకర్తలు వెళ్ళి మీరు ఇళ్లలో డబ్బులు పంచుతూ ఉంటే
అవి కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించిన డబ్బులు మీరు డైరెక్ట్ బ్యాంకులు వేయచ్చు. మీరు మరి ఆ రోజునేమో సరుకులేమో జనాలు గుంపులు గుంపులుగా పంపించారు, ఇక్కడికి వచ్చేదానికేమో మీరు దాని చూసి రాశారు కన్నా లక్ష్మణ గారు. అంతేగాని మిమ్మల్ని విమర్శించడానికి కాదు, మేము ఇక్కడ రాజకీయాలు చేయడానికి అంతకంటే లేదు. బీజేపీ పార్టీ మేము ఈ రోజున రోజుకి భారతదేశం మొత్తం 5 కోట్ల మందికి భోజన ప్యాకెట్లు కానీ పిఎం కిట్లు కానీ మేము పంచుతూ ఉన్నాం. మీరు మీరు ఇందాక అంటున్నారు కదా సాక్షి పేపర్లు మా ఎట్టా వేయరు, మీరు అది చదవరు, మా బీజేపీ వార్తలు మీరు ఎయిట్. ఏం చేయమంటారు మమ్మల్ని? నేను అనేది ఏంటంటే రాజకీయాలు మాట్లాడదు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఒక్కొక్కసారి మనం చేసే ప్రాసెస్ లో చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుంటాయి. ఆ మిస్టేక్ ని కవర్ చేయడానికి ఇంకో 10 మిస్టేక్లు చేయాలని అవసరం లేదు. ఇవాళ మనం కలిసి పోరాడాలి ముఖ్యమంత్రి గారికి. ఇక్కడ మనం ప్రతి ఒక్కళ్ళు కూడా నైతికంగా సపోర్ట్ చేయాలి. కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి మోడీ గారికి సపోర్ట్ చేయాలి. ఈ యాంగిల్ లో మాట్లాడారు కానీ ఒక లెటర్ ఇప్పుడు మీరు వాట్సాప్ లో వస్తున్నాయండి రకరకాలుగా. ఆ వాట్సాప్ లో వచ్చేదానికి జనాల్లో పబ్లిక్ గా కనపడింది. నిన్న మేము వెళ్ళిన చోట జరిగింది కాబట్టి ఒక లెటర్ రాశారు, అలా కాదు బాబు ఇలా అని దాన్ని పాజిటివ్ గా చేయాలి. కానీ తర్వాత ఇంకాక మీరు రామకృష్ణ గారిని గురించి ఒక మాట అన్నారు, ఏది కేరళలో 20,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చాడు అక్కడ ముఖ్యమంత్రి గారు. మనం ఇక్కడ ఏమైనా ఇచ్చాం మరి ప్యాకేజీ, అక్కడ 20,000 ప్యాకెట్ ఇచ్చారు కాబట్టి శాలరీలు కట్ చేశారు, ఇక్కడ పూర్తిగా శాలరీలు ఇవ్వమని అడిగారు. కానీ మన ఆర్థిక పరిస్థితి బాగుండలేదు కాబట్టి మనం ఇవ్వలేకపోవచ్చు. కానీ ఆ వర మెడికల్ అండ్ హెల్త్ వీళ్ళకి ఇచ్చారు, దట్ ఈస్ డిఫరెంట్. మీరు ఏదైనా సరే మాలాంటి వాళ్ళం ఇక్కడికి వచ్చేది మీకు సలహాలు ఇవ్వడానికి, విమర్శించడానికి కాదు. మీరు ఇవాళ 3 పాయింట్లు నేను చెప్తాను సార్. 1, అగ్రికల్చర్గా చాలా దారుణమైన పరిస్థితి, దీన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని ఉంది. ఇంకా 10 రోజుల తర్వాత మీరు ఇన్వాల్వ్ అయినా అక్కడ కుళ్ళిపోయిన కూరగాయలు కుళ్ళిపోయిన ఫ్రూట్స్ మిగిలితే అందుకు మించి ఏమలేదు. 1, మామిడి, దిస్ ఇస్ ద సీజన్. 2, ఆల్రెడీ మోపిదే వెంకటరమణ ఆక్వా గురించి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, చూసాం ఆక్వాది. అది ఇంకా 10 రోజులు పోతే మా వాటికి తెగులు వస్తుందంట, వైరస్ వస్తుందంట, వాళ్ళు గొడవ ఏడుపు. 2, 3, ఈ లాక్డౌన్ ఇంకొక 8 రోజులు 10 రోజులు మనకు ఉంది కాబట్టి ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎళ్ళపోయారో వాళ్ళకి 10 మంది కూడా అన్ని స్వచ్ఛంద సంస్థలు వచ్చు పార్టీలు అందరూ కూడా వాళ్ళు ఫుడ్ తీసుకెళ్తుంటే కొన్ని చోట్ల పోలీసులు ఆపుతున్నారు. ఆ ఫుడ్ తీసుకెళ్ళిన వాళ్ళు ఆపొద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ మన టీవీ ద్వారా ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు మన ప్రభుత్వం అన్ని ఏది చేయలేదండి. అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రజలు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇవాళ చూడండి మరి కాదు ఒకే పాయింట్, ఇవాళ సీఎం గారికి డొనేషన్లు ఇస్తున్నారు అన్ని పార్టీల వాళ్ళు ఇస్తున్నారు. నేను మా గంగరాజు గారు ఇచ్చారు మొన్న 1 కోటి రూపాయలు, ఇవాళ నిన్న పిఎం గారికి ఇచ్చారు. మీరు చూడండి ఎంతమంది ఇచ్చారో. ఈ రోజున మీరు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఇవాళ మీరు పని చేయాలి, పబ్లిక్లోకి వెళ్ళి మనం ఏం సర్వీస్ చేయాలి. సర్వీస్ చేసే అవకాశం కూడా ప్రతిసారి రాదు, వచ్చినప్పుడు వాడుకోవాలి. అంతేగాని నేను రాజకీయ విమర్శలు చేయడానికి రాలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు రాజశేఖర్ గారు మీరు టీవీలో మమ్మల్ని విమర్శించడం మానేయండి. మీరు విమర్శించదలుచుకుంటే చంద్రబాబుని.